हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। अंदर एला फ्रेंड्स, बहुनारा एला उन्नारा किंद कामेंट सेक्शन तप्पकुंडा शेयर चेसुकोंडी। इदी वच्ची लास्ट थर्ड श्रावण मासम शुक्रवारं दी पूजा एला चेसुकुन्नामनि कोद्दिगा तीसानु बिट अनेदी एक्कुव तीयलेदु एंदुकंटे ఆ రోజు నుంచి నేనేం షూట్ చేయలేదన్నమాట, కొంచెం వర్షాలు పడుతున్నాయని చెప్పాను కదా। సో అలాగే మమ్మీ కూడా హెల్త్ బాగాలేదు అన్నందుకనే ఎక్కువ షూట్ అయితే చేయలేదు। ఇది లాస్ట్ థర్డ్ శుక్రవారం రోజు అమ్మ పూజ ఇలా చేసుకునింది అండ్ ప్రసాదం వచ్చి బెల్లమన్నం చేసింది, అలాగే కర్డ్ రైస్ చిత్రాన్నం బజ్జీలు చేసింది అన్నమాట। అంతే, ఇలా మొత్తం పూజ చేసుకున్నాము, సింపుల్గా చేసేసుకున్నాము అన్నమాట। ఈ వ్లాగ్లో నేను మీకు టప్పర్ వేర్ది ఒకటి అన్బాక్సింగ్ చూపిస్తాను, ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్, మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికైతే ట్రై చేయండి। అలాగే మిరియాల రసం టమాటా చారు సూపర్గా చేస్తుంది మమ్మీ, అది నేను మీతో ఈరోజు నేను షేర్ చేసుకుంటున్నాను, ఇంతవరకు ఎప్పుడు షేర్ చేయలేదు, ఇది కూడా చూసేయండి। ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేసేద్దాము, ఇది మేము కొన్నదే, ఎవరు ఎటువంటి ప్రాసెస్ కాదు, ఇవి మేము ఇడ్లీ పిండి కోసమని ఆల్రెడీ ఉన్నాయన్నమాట। సో నేను మరి ఇంకొకటి తీసుకున్నానమాట అవసరం ఉంటుందని, ఇది ఆఫర్లో వచ్చిందనమాట, 528 పడింది ఫ్రెండ్స్ ఇది రేట్ వచ్చి। ఈ టప్పర్వేర్ బాక్స్ ఏది ఏమంటే 500 లీటర్స్ దే 500 ఎంతో ఉంది ఫ్రెండ్స్, నేను చెక్ చేస్తాను, కావాలంటే లింక్ అనేది కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, కావాలనే వాళ్ళు చెక్ చేసుకోండి। ఈ స్టోరేజ్ బాక్స్లో మీరు ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనం ఇడ్లీలు చేసుకుంటాము, ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ లేదా పౌడర్ అంటే మనము బియ్యం పిండి కొట్టుకుంటాం కదా, బియ్యం పిండి కానీ లేదంటే మనము పిల్లలకి జావా కాంచే పిండి కానీ అట్లాంటి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటాం, కొన్ని రోజులు స్టోరేజ్ చేసుకున్న బూజు రావడం ఫ్రిడ్జ్లో పెట్టడం అలా ఉంటుంది కదా, కానీ ఈ బాక్స్లో మీకు 1 ఇయర్ అయినా కానీ ఎటువంటివి ఏమి చెడిపోదు అనమాట। మీరు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి బ్యాటర్ కానీ మీరు ఎక్కడన్నా టూర్ ఒక 10 డేస్ కానీ లేదా ఒక 5 డేస్ కానీ మీరు టూర్ వెళ్ళినప్పుడు వస్తేనే టిఫిన్కి చూసుకోవాలి అన్నప్పుడు ఇలా బాక్స్లలో మీరు స్టోరేజ్ చేసేసి గట్టిగా పెట్టేసి పిండి కొంచెం గట్టిగా రుబ్బుకొని దీంట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి పోయినారంటే మీకు పిండి అనేది అస్సలు పులవదు అన్నమాట। అలాగే బియ్యం పిండి అనేది కూడా మీకు తామ రావడం కానీ బూజు రావడం కానీ కూడా అస్సలు ఏముండదు, చాలా బాగా ఉపయోగపడుతుంది। ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, టప్పర్ వేరుది స్టోరేజ్ బాక్సెస్లో ఇది ఉంది, దీనిలో సెట్ కూడా ఉంటుంది। అలాగే మీరు డైరెక్ట్ వెబ్సైట్లోకి పోయినారంటే మీకు ఫ్రైడే ఆఫర్స్ అనేది ఉంటుందన్నమాట। ఇక్కడ చూస్తున్నారు కదా క్లైమేట్ అయితే చాలా బాగుంది, వర్షం పడుతుంది కదా, ఇవైతే ఫాల్స్ ఉన్నాయి, ఫాల్స్ వేయాలి, అలాగే టాజల్స్ వేసేటివి ఉన్నాయి। సో అలా మీకు కొద్దిగా చూపిస్తున్నాను, బయట కూర్చున్నాను అనమాట, ఇది మార్నింగ్ 11 o'clock అట్లా ఉంది, ఇది మార్నింగ్ నేను కోకోనట్ వాటర్ అయితే తాగాను అనమాట, చాలా వేడి ఎక్కువైపోయింది, సో ఇంకా కోకోనట్ వాటర్ అయితే తాగాను, బ్రష్ చేయకుండా తాగమన్నారు అన్నవాళ్ళు కానీ నేను బ్రష్ చేసుకొని తాగేసాను అనమాట, ఇది అట్టు రావాల్సిన టిబిట్ వచ్చింది। అండ్ ఇంకా టిఫిన్లోకి అమ్మ పొంగల్ చేసింది, పొంగల్ కొబ్బరి చట్నీ వేసింది, సూపర్ అండ్ టేస్టీగా ఉంది, చాలా బాగుందన్నమాట। ఇప్పుడు ఈ శారీస్కి ఫాల్స్ వచ్చాయన్నమాట, గద్వాల శారీ అనమాట, ఈ శారీ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది, సో నేనైతే మీకు షేర్ చేస్తున్నాను। అలాగే ఫాల్స్ తీసి పెట్టమనింది అనమాట అమ్మ, అందుకని అలాగ ఫాల్స్ తీసి ఇలాగ అన్ని టేబుల్ మీద పెడుతున్నాను, అమ్మ వచ్చి స్టిచ్ చేసేస్తుంది। అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చి లోకల్ బ్రాండ్ అంట, మీకు కూడా దొరకచ్చేమో, మరి మోర్ చాయిస్ మసాలా దినుసులు మన బిర్యానీలో అలాగే చికెన్ దాంట్లో ఫిష్ దాంట్లో వేసుకోవచ్చు అంట, అన్నీ మిక్స్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్, ఉండి మనం ఇది ఫ్రై చేసుకొని పెనం మీద ఏం లేదు డ్రై రోస్ట్ లాగా ఫ్రై చేసుకొని పౌడర్ కొట్టుకొని కొద్దిగా 1/2 స్పూన్ వేసుకున్నామంటే సరిపోతుందంట, మనకి కాస్ట్ వచ్చి కూడా 280 రూపీస్ 295 రూపీస్ పడింది అనమాట। ఇది అన్నీ ఉన్నాయి దీంట్లో, మసాలా మనకి బిర్యానీకి కావాల్సినవి మసాలా ఏమన్నా మిరియాలు చెక్క లవంగ యాలకలు అన్నీ ప్రతిదీ ఉన్నాయన్నమాట ఇందులో, మనం ఓన్లీ డ్రై రోస్ట్ చేసేసుకొని మనం చేపల పులుసులో కానీ బెండకాయ కారం పులుసులో కానీ బిర్యానీలో కానీ మటన్ దాంట్లో కానీ మనం వచ్చి ఫిష్ ఫ్రైలో కానీ మరి అన్నిట్లో మనం మసాలా ఇది 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుందని చెప్పారు, అంతే ఫ్రెండ్స్, ఇది చాలా బాగా పనిచేస్తుంది, కొద్దిగా చాలా ఘాటు కూడా ఉందన్నమాట, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది। ఇంకా ఇప్పుడు టమాటా రసం ఎలా చేయాలో చూపిస్తాను, ఇక్కడ 2 టమాటాలు ఎర్రగా ఉండేటివి తీసుకోండి, అలాగే 2 ఎండుమిర్చి
కొద్దిగా చింతపండు, తెల్లగా ఎల్లిపాయలు, కొద్దిగా సాల్ట్. టమాటా అనేది బాగా పండినది తీసుకున్నామంటే మనకి రసం అనేది బాగా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని ఆ వాటర్లో మీకు పులుపు ఎంత కావాలంత చూసుకొని చింతపండు అలాగే ఎండుమిర్చి ఇలా చుంచి వేయాలి. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో వర్షాలు పడుతున్నాయి కదా, ఇట్లా వర్షాలు పడే దాంట్లో మనకి ఈ రసం అనేది సూప్ లాగా తీసుకొని తాగితే సూపర్ ఉంటుంది. లేదా వేడివేడి అన్నంలో మనము ఈ రసము ఆమ్లెట్ వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు అనేది ఇట్లా ఒకటి రెండుగా నాలుగుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. అందరూ చేస్తారు కానీ మమ్మీ ఎలా చేస్తుందని నేను మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. సాల్ట్ వేయాలి. మమ్మీ రసం చేసిందంటే చాలా బాగా చేస్తుంది. అలాగే తెల్లగడ్డ ఉంది కదా వెల్లుల్లి, అది కచ్చపచ్చగా పొట్టు తీయకుండానే పొట్టుతో పాటే ఇలా దంచుకోవాలన్నమాట. అది కూడా వేసేయాలి. దాంట్లో వేసేసి నీళ్ళలో వేసేసి బాగా ఉడికించుకోవాలంట. చూసారు కదా ఇలా బాగా ఉడికిపోతుంది అన్నమాట. టమాటా అనేది మెత్తపడుతుంది, అలాగే చింతపండు మెత్తపడిపోతుంది, ఎండుమిర్చి వేసాం కదా అది కూడా మెత్తపడుతుంది. చూసారు కదా మనకి ఇట్లా మెత్తగా అయిపోవాలన్నమాట. చూడండి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలుకి అన్నంలో కన్నా మనం ఉట్టిగా తాగుదామా అన్నంతగా ఉంటుంది. ఇంకా జలుబు దగ్గు అలా ఏమైనా ఉందనుకోండి అది తాగుతుంటే మన గొంత అనేది కూడా బాగా ఉంటుందన్నమాట. అసలుకి ఇప్పుడు స్టవ్ అనేది బాగా ఉడికిపోయినాయి కదా, స్టవ్ అనేది ఆఫ్ చేసేసి కొత్తిమీర కంపల్సరీ కొత్తిమీర అనేది వేసుకోవాలి. చల్లగడిపోయింది కదా కొత్తిమీర కూడా వేసేసుకొని ముందు మ్యాష్ చేసుకోవాలి. ఒకవేళ మీకు చేతులు మంట అని అనిపిస్తే పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతోనే కానీ రుద్దుకోవచ్చు. ఇలాగ బాగా బాగా పిసికేయాలన్నమాట, బాగా మ్యాష్ చేసేయాలి. అసలు టమోటాని చింతపండు అంతా మనకు బాగా ఉడికిపోయింది కాబట్టి తొందరగానే మ్యాష్ అయిపోతాయి అన్నమాట ఇవన్నీ. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా బాగా మ్యాష్ చేసిన తర్వాత వడగట్టి వండి రసం ఒకటి తీసుకుంటారు. కానీ మేము అలా లేదు, మొత్తం టమోటా కానీ అన్నీ ఇందులోనే ఉంటాయి. ఇప్పుడు మనకి ఎంత కావాలనేది వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. కొంచెము మనం టేస్ట్ చేసామంటే తెలుస్తుంది అన్నమాట ఉప్పు కానీ పులుపు కానీ ఎక్కువైందా లేదా అని. ఇప్పుడు మరి కొద్దిగా సాల్ట్ అనేది తక్కువైంది కాబట్టి సాల్ట్ అనేది టెస్ట్ చేసి మనం వేసుకోవచ్చు అన్నమాట. మనకి ఎంత కావాలో వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇంగువ ఇది వేయాలి, ఇది కొద్దిగా వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి అయితే ట్రై చేయండి. కొద్దిగా ఇంగువ వేసి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకుందాము. కడాయి పెట్టుకొని ఆయిల్ కదా నెయ్యితో వేసుకున్నారంటే ఇంకా టేస్ట్ బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఘీ యాడ్ చేశారంటే ఇక్కడ ఆయిల్ అనేది ఒక స్పూన్ తీసుకున్నాము. ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం చిట్పట్ అనాలి. చిట్పట్ అనిన తర్వాత చాలా సింపుల్ చూడండి, ఇలా చిట్పట్ అనిన తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా రసం, ఆ రసం అనేది వేసేయాలి. ఇది బాగా ఉడుకుతుంది అన్నమాట, బాగా రెండు మూడు పొంగులు వస్తాయి. అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి. వేరే గిన్నెలో ఏ గిన్నెలో మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నామో ఆ గిన్నెలో రసం పౌడర్, ఇది హోమ్ మేడ్ రసం పౌడర్ ఫ్రెండ్స్. మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేసుకోండి. లేదంటే మీరు ఏ రసం పొడి ఏది వాడతారో అది ఇలా వేసి పెట్టుకోండి గిన్నెలో. మీరు ఏ సర్వింగ్ చేసుకునే బోన్లో వేసి పెట్టాలి. చూస్తున్నారు కదా ఇలా పొంగు రావాలి, మరి ఎక్కువ రాకుండా ఒక పొంగు. ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి పర్వాలేదు కాబట్టి, ఇప్పుడు తిరగవాతంలో మనం ఆయిల్ ఉడికించుకుంటున్నాం కాబట్టి ఒక పొంగు వచ్చింది. పొంగు రాగానే మనం తీసి ఏ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేయాలి ఆ గిన్నెలో వేసేయాలి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కన్నా మీకు నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ అకౌంట్ ఉందని ప్రెస్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రసం అనేది మీరు ట్రై చేయండి, అలాగే టప్పర్వేర్ అనేది కూడా మీరు ట్రై చేయండి. ఇంతటితో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మరి మంచి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. సీ యూ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బై బై.